50. LCOVM, third stage is go for launch. Roger. Range grid. Second stage LH2 secure at flight level. 40. Minus 30. Status check. Go Delta. Go PSP. Minus 15. Rofi ignition. 10, 9, Fisher start. 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Liftoff of the mighty Delta IV Heavy rocket with NASA's Parker Solar Probe, a daring mission to shed light on the mysteries of our closest star, the Sun. 3R68s look good in the full thrust mode. Seconds into flight. Chamber pressures continue to look good on all three boosters. Now 35 seconds in. Chamber pressure on the core booster is throttling down to the partial thrust mode. Response looks good. Now 50 seconds into flight. Strap-on boosters look good in the full thrust mode. Core booster looks good in the partial thrust mode. Now 1 minute into flight. Vehicle trajectory looking good right down the middle of the range track. 1 minute, 10 seconds into flight. On 1 minute 19 seconds into flight, max Q, maximum dynamic pressure, and Mach 1, Delta 4 is now supersonic. One minute 30 seconds into flight. Port and starboard booster engines continue to look good in the full thrust mode. Core booster looks good in the partial thrust mode. One minute 45 seconds into flight. Trajectory continuing to look good right down the middle of the range track. ACS press valve has been opened. ACS pressure response looks good. Two minutes, 10 seconds in. Strap-on boosters continue to look good in the full thrust mode. Core booster looks good in the partial thrust mode. And Delta 4 has gone to closed loop guidance. సూర్యుడిని తాకే తొలి ప్రోబ్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నింగిలోకి పంపింది. ఈ మేరకు సోలార్ పార్కర్ ప్రోబ్ను కేప్ కెనరావల్ నుంచి డెల్టా 4 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. దాదాపు 60 ఏళ్లుగా సూర్యుడిని శోధించేందుకు ఒక ప్రోబ్ను పంపాలని శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 1958లో నాసాను స్థాపించిన సమయంలోనే సూర్యుడి వాతావరణం అధ్యయనానికి వ్యోమనౌకను పంపాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 30 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సెగలు కక్కే సూర్యుడిపైకి ఏదైనా ప్రోగ్ను పంపాలంటే ఆ వేడిని తట్టుకునే పరికరాలు లేక ఇన్నాళ్లు నాసా సతమతమైంది. వైవిధ్యమైన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ కలను సాకారం చేసుకుంది. నాసా సూచనల మేరకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఈ వ్యోమనౌకను నిర్మించింది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాలోకి సోలార్ పార్కర్ ప్రోబ్ని పయనించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. అయితే కరోనాలోని 100 డిగ్రీల ఉష్ణోగ్రత సోలార్ ప్రోబ్పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆధునిక రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు. సూర్యుడి కరోనా సాంద్రత పెద్దగా లేనందువల్ల పార్కర్ ప్రోబ్ 1370 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడేలా రక్షణ కవచం కాపాడుతుంది. ఇందుకోసం 2 రీఇన్ఫోర్స్డ్ కార్బన్ పొరల మధ్య కార్బన్ ఫోమ్ను అమర్చారు. ఈ కార్బన్ ఫోమ్లో 97% మేర గాలి ఉండడం వల్ల తేలిగ్గా ఉంటుంది. మరోవైపు
సూర్యుడి కాంతిని బయటకే పరావర్తనం చెందించడానికి ఉపరితలంపై ప్రత్యేక పూత వేశారు. పార్కర్ ప్రోబ్ సూర్యుడికి చేరువగా వెళ్లినప్పుడు ఈ ఉష్ణ కవచం సూర్యుడి వైపునకు మళ్లుతుంది, సూర్యతాపం మొత్తాన్ని ఎదుర్కొంటుంది. వ్యోమనౌకలోని మిగతా భాగాలన్నీ దాని వెనుక భాగంలోకి సర్దుకుపోతాయి. ఫలితంగా వ్యోమనౌక లోపల ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ మేర మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రోబ్కు ఎలాంటి నష్టం వాటిల్లదు. సూర్యుడి ఉపరితలానికి అత్యంత సన్నిహితంగా 60 లక్షల కిలోమీటర్ల చేరువకు సోలార్ పార్కర్ ప్రోబ్ చేరుతుంది. గతంలో ప్రయోగించిన ఎన్నో వ్యోమనౌకల కంటే ఇది 7 రెట్లు సమీపానికి వెళ్లినట్లు అవుతుంది. సోలార్ పార్కర్ ప్రోబ్ ఇతర ఉపగ్రహాల కన్నా రేడియోధార్మికతను 500 రెట్లు ఎక్కువగా తట్టుకోగలుగుతుంది. సూర్యుడి దగ్గర సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇంతవరకు మనుషులు తయారు చేసిన వస్తువులన్నింటిలోకి ఇదే అత్యధిక వేగమని పరిశోధకులు వెల్లడించారు. ఈ సోలార్ పార్కర్ ప్రోబ్లో 3D చిత్రాలను తీసే కెమెరాలు, విద్యుదయస్కాంత క్షేత్రాలను కొలిచే మ్యాగ్నెటోమీటర్లున్నాయి. ఇవి కాకుండా కరోనా నుంచి వచ్చే రేణువుల ప్రవాహాన్ని చిత్రీకరించే వైడ్ ఫీల్డ్ ఇమేజర్ ఫర్ పార్కర్ సోలార్ ప్రోబ్ కూడా ఉంటుంది. సౌరగాలుల వేగాన్ని, ఉష్ణోగ్రతను కొలిచే సోలార్ విండ్ ఎలక్ట్రానిక్స్ ఆల్ఫా అండ్ ప్రోటాన్స్ ఇన్వెస్టిగేషన్ను కూడా ప్రోబ్లో అమర్చారు. సూర్యుడి నుంచి వెలువడే భిన్న రకాల ఎనర్జీలను కొలవడానికి ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద సన్ అనే పరికరాన్ని కూడా జోడించారు. ప్రయోగానంతరం భూమి, సూర్యుల మధ్య దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పార్కర్ ప్రోబ్ ప్రవేశిస్తుంది. ఈ కక్ష్యలో ఒక భ్రమణం పూర్తి చేయడానికి 88 రోజులు పడుతుంది. ఈరోజు నాసా ప్రయోగించిన సోలార్ పార్కర్ ప్రోబ్ 2024లో సూర్యుడి ఉపరితలానికి అత్యంత దగ్గరగా దాదాపు 60 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వెళుతుంది. మొత్తం మీద 24 సార్లు సూర్యుడిని చుట్టి ఆ తర్వాత విచ్ఛిన్నమై కరోనాలో ధూళిగా మారిపోతుంది. Liftoff of the mighty Delta IV heavy rocket with NASA's Parker Solar Probe, a daring mission to shed light on the mysteries of our closest star, the Sun. 3R68s look good in the full thrust mode. Seconds into flight. Chamber pressures continue to look good on all three boosters. Now 35 seconds in. Chamber pressure on the core booster is throttling down to the partial thrust mode. Response looks good. Now 50 seconds into flight. Strap-on boosters look good in the full thrust mode. Core booster looks good in the partial thrust mode. Now 1 minute into flight. Vehicle trajectory looking good right down the middle of the range track. 1 minute, 10 seconds into flight. సూర్యుడిని తాకే తొలి ప్రోబ్ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నింగిలోకి పంపింది. ఈ మేరకు సోలార్ పార్కర్ ప్రోబ్ను కేప్ కెనరావల్ నుంచి డెల్టా 4 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. దాదాపు 60 ఏళ్లుగా సూర్యుడిని శోధించేందుకు ఒక ప్రోబ్ను పంపాలని శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. 1958లో నాసాను స్థాపించిన సమయంలోనే సూర్యుడి వాతావరణం అధ్యయనానికి వ్యోమనౌకను పంపాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. 30 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో
సెగలు కక్కే సూర్యుడిపైకి ఏదైనా ప్రోబ్ను పంపాలంటే ఆ వేడిని తట్టుకునే పరికరాలు లేక ఇన్నాళ్లు నాసా సతమతమైంది. వైవిధ్యమైన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ కలను సాకారం చేసుకుంది. నాసా సూచనల మేరకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఈ వ్యోమనౌకను నిర్మించింది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాలోకి సోలార్ పార్కర్ ప్రోబ్ను పయనించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. అయితే కరోనాలోని లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత సోలార్ ప్రోబ్పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆధునిక రక్షణ కవచాలను ఏర్పాటు చేశారు. సూర్యుడి కరోనా సాంద్రత పెద్దగా లేనందువల్ల పార్కర్ ప్రోబ్ 1370 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకుని నిలబడేలా రక్షణ కవచం కాపాడుతుంది. Lift off of the mighty Delta IV heavy rocket with NASA's Parker Solar Probe, a daring mission to shed light on the mysteries of our closest star, the Sun.